లక్ష్మీదేవి క్షీరసాగర సముద్భవ అంటే దేవతలు దానవులు సముద్రాన్ని మధించాక ఆమె ఆవిర్భవించింది అంటే అలసటయురుగని పరిశ్రమ వెనుకంజే వేయని కృషి పట్టుదల కర్మఠత ఇవి ఉన్నప్పుడే నేను నీకు లభిస్తాను అని ఉద్ఘోషిస్తోంది అన్నమాట లక్ష్మీదేవి మానవులతో. సమాజంలోని సమస్త వ్యవహారాలకు ధనం కావాలి. ధన మూలమిదం జగత్. వ్యవసాయం, పరిశ్రమలు, ధాన్య సంపద, పశు సంపద, విద్యా సంస్థలు, కార్యక్షేత్రంలో సఫలత, దైనందిన జీవితం ఇవన్నీ పుష్కలంగా ధనం ఉన్నప్పుడే చక్కగా నడుస్తాయి. ఈ ధనం, ఈ సంపద లక్ష్మీ కటాక్షం వల్లనే చేకూరుతుంది. అష్టైశ్వర్యాలకు లక్ష్మి అనుగ్రహమే మూలం. ఆధ్యాత్మిక సంపద కూడా శ్రీదేవి కృప వల్లనే సిద్ధిస్తుంది. పూర్వా ప్రసవత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీమా దేవీ జుషత కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా భార్ద్రాం జ్వలంతీం తృప్తాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మపర్ణాం స్వామిగోపక్వయే శ్రియం చంద్రం ప్రభాసాం యశసా జ్వలంతీతి శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీ వీగుం సరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య పదాది తపసానుగంతు మాయాం సహాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతు మాం దేవ సఖ కీర్తిష్ట మణినాథ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే చుట్టిపాశమలాం చేష్టాం అలక్ష్మీన్నాశయామ్యహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. Thank you.
रूपेण संस्थित Shabbat.